नमस्ते वेलकम टू डॉक्टर्स डे स्पेशल चिट चैट दैव मनुष्य रूपेण ना माटल निजं चेस्तू एंतमंदी वैद्यु तम प्राणालनु फलंगा पेट्टी करोना टाइम लो एंतमंदिकि सहायम अंदिंचारु वैद्यं चेशारु अलांटी वैद्युल ओकरिनि इप्पुडु मीकु परिचयं चेयबोतुन्नानु आयने रेनोवा एनआईजीएल हास्पिटल कंसल्टेंट सर्जिकल गैस्ट्रो एंट्रोलॉजिस्ट अंड लिवर ट्रांसप्लांट सर्जन डॉक्टर राघवेंद्ररावु गारु आयनतो माट्लाडि चाला विषयालु तेलुसुकुंदां నమస్కారం డాక్టర్ గారు నమస్కారం ఫస్ట్ గా మీకు డాక్టర్స్ డే శుభాకాంక్షలు సార్ థాంక్యూ సార్ వైద్యం నారాయణ హరి అంటుంటారు ఆ వైద్యుడి బాధ్యత మీరు తీసుకున్నారు ఎలా అనిపిస్తుంది సార్ ఒక వైద్యుడిగా ఉండడం వల్ల ఒక వైద్యుడిగా మనము బాధ్యత తీసుకోవడం అనేది అదొక రెస్పాన్సిబిలిటీ ఏదైతే తీసుకుంటామో అదొక అదృష్టంగా చెప్పొచ్చు అంటే చాలా మందికి పార్టిక్యులర్ గా ఇప్పుడు కొత్త జనరేషన్ లో కొంత అవగాహన లోపం ఉండి అంటే డాక్టర్లు అంటే మనీ మేకింగ్ మెషిన్స్ లాగానే ఇమేజిన్ చేసుకుంటే కొన్ని సందర్భాలు మనకు కనిపిస్తున్నప్పటికీ కూడా ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే సొసైటీలో ఇప్పటికీ కూడా డాక్టర్స్ యొక్క బాధ్యత అనేది చాలా ప్రైమ్ ఇంపార్టెన్స్ మనకి సొసైటీలో ప్రతి వ్యక్తి కూడా సొసైటీకి కంట్రిబ్యూట్ చేస్తారు ప్రతి వ్యక్తి యొక్క కంట్రిబ్యూషన్ కూడా చాలా ఇంపార్టెంట్ సొసైటీకి అంటే యాజ్ ఏ కమ్యూనిటీ తీసుకుంటే మనకి వైద్యులు చేసేంత సేవ అనేది మరి ఇతర సమాజంలో ఏక సొసైటీ కూడా మనకి కమ్యూనిటీ కూడా మనకి ఎనీ సొసైటీ వెస్టర్న్ సొసైటీస్ కానివ్వండి ఈస్టర్న్ సొసైటీస్ కానివ్వండి ఇండియన్ సొసైటీ కానివ్వండి ఎక్కడైనా కానీ మనకి ఈ డాక్టర్స్ యొక్క కంట్రిబ్యూషన్ అనేది సొసైటీలో ప్రప్రథమంగా మనం చెప్పుకోవచ్చు ఒక సైనికుడిగా బార్డర్స్లో మనకి మన సైనికులు ఏ విధంగా అయితే సేవ అందిస్తారో అంతకు మించి డాక్టర్లు మనకి సొసైటీలో ఉండి మనకి సేవ అందిస్తారనేది అది చాలా ముఖ్యమైన విషయం సో అటువంటి ప్రైమ్ రెస్పాన్సిబిలిటీని తీసుకోవడం అనేది ఒక డాక్టర్గా నాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది ముఖ్యంగా నేను మనకి మామూలుగా ఎప్పుడంటే స్కూల్లో కాలేజీలో ఉన్నప్పుడు డాక్టర్ కావాలి అనేది ఒక ఆశ ఉంటుంది చాలామంది పిల్లలకి అయితే దాని పర్పస్ ఏంటి డాక్టర్గా ఎందుకు కావాలనుకుంటున్నారు అనే పర్పస్లో క్లారిటీ రావడానికి కొంత టైం పడుతుంది సో అది ఫార్చునేట్లీ ఎర్లీగా క్లారిటీ వచ్చిన వాళ్ళకి ఏంటంటే మనకి అది ఒక సేవా బాధ్యత కింద దాన్ని తీసుకొని అఫ్కోర్స్ సొసైటీలో ఉన్నప్పుడు డబ్బు సంపాదించడము మరి ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ మనము ఒక సొసైటీకి ఒక కంట్రిబ్యూషన్గా ఒక కంట్రిబ్యూటర్గా మనం ఎదగాలి అనేటువంటి తపన ఏదైతే ఉంటుందో అది వైద్యుడికి చాలా ఇంపార్టెంట్ అండ్ ఫార్చునేట్లీ ఏంటంటే ఇప్పటికీ కూడా ఎంతోమంది డాక్టర్స్ సిగ్నిఫికెంట్ పర్సంటేజ్ ఆఫ్ ద డాక్టర్స్ ఫస్ట్ ప్రయారిటీ దీనికే ఇవ్వడం అనేది ఒక గర్వకారణంగా చెప్పుకోవచ్చు మనం సార్ అంటే మీరు డాక్టర్గా కెరియర్ స్టార్ట్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది డాక్టర్గా కెరియర్ అనేది మనకి ఒకసారి మనము ఎంబీబీఎస్ కోర్సులోకి ఎంటర్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఒక డాక్టర్గా మనకి అలోపతిక్ డాక్టర్గా మనకి ఆ కెరియర్ అనేది స్టార్ట్ అవుతుంది సో అది డే వన్ నుంచి కూడా మనం ఎంబీబీఎస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా ఆ క్లారిటీ అనేది ఉంటే మనం ఒక డాక్టర్గా ఎదగబోతున్నాము ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా ఎదగబోతున్నాం అనేటువంటి క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఫార్చునేట్లీ ఏంటంటే చాలా ఎర్లీ ఏజ్లోనే మన టీచర్స్ మూలంగా కానీ నాకున్నటువంటి సొసైటీలో ఉన్నటువంటి నా ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి ఈ యొక్క మా పేరెంట్స్ కానివ్వండి సొసైటీలో మనకున్నటువంటి ఇతర కనెక్షన్స్ మూలంగా చాలా చక్కటి ఒక అట్మాస్ఫియర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాటైంది ఒకసారి మనకి నాకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంట్రన్స్లో నాకు అప్పట్లో మనకి ఎంసెట్ కామన్ ఎంట్రన్స్ ఉండేది స్టేట్లో 10th ర్యాంక్ వచ్చింది అంటే ఫస్ట్ అటెంప్ట్లో అప్పట్లో మనకి బ్యాక్గ్రౌండ్ మా అమ్మగారి వైపు కానీ నాన్నగారి వైపు కానీ ఇటువైపు కూడా డాక్టర్స్ ఉన్నవాళ్ళు లేరు సో చాలామందిలో ఏంటంటే మా కాలనీలో కూడా ఈ డాక్టర్స్ అనగానే డాక్టర్లు అప్పట్లో ఈ ర్యాంక్ వస్తుంది ఒక డాక్టర్ అవుతాడు మన సొసైటీలో నుంచి మన కమ్యూనిటీలో నుంచి అనేటువంటి ఇది కూడా చాలామందికి లేకుండే ఆప్టిమిజం సో ఎప్పుడైతే ఇది స్టేట్ ర్యాంక్ వచ్చి దాంట్లో డాక్టర్ అయ్యాడో నన్ను చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయిన తర్వాత చాలామంది డాక్టర్లు అయిన సందర్భాలు కూడా నేను నా రిలేటివ్స్లో కానీ ఫ్రెండ్ సర్కిల్స్లో కానివ్వండి మా కమ్యూనిటీలో కానివ్వండి ఈ విధంగా సో అంటే ఏంటంటే వైద్యుడిగా ముందరి నుంచి కూడా కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఎంబీబీఎస్ ఎంటర్ అయిన దగ్గర నుంచి ఒక క్లారిటీ తోటి వస్తూ స్పెషలైజేషను సూపర్ స్పెషలైజేషను ఫర్దర్గా దాంట్లో ఇంకా నైపుణ్యత పొందడము లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో నైపుణ్యత పొందడము ఇటువంటి ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ 15 ఇయర్స్ మనం ఒకసారి ఎంబీబీఎస్లోకి ఎంటర్ అయిన తర్వాత సుమారుగా 12 to 15 ఇయర్స్ అనేది ఎవరికైనా కానీ
ఈ స్పెషలైజేషన్స్ అక్వైర్ చేసుకోవడంలోనే సరిపోతుంది సరే అంటే నేను మీ దగ్గరికి వస్తున్నానని తెలిసినప్పుడు నేను చాలా ఇంక్వైరీ చేశా అంటే డాక్టర్ రాఘవేందర్ రావు అంటే చాలా మంచి పేరు ఉంది సార్ అంటే ఒక రెండు సంవత్సరాలు ఇది సాధించడం చాలా కష్టం అంటే ఎలాంటి కష్టం ఉంది సార్ దీని వెనకల కష్టం కంటే కూడా మనకి దీన్ని కష్టంగా తీసుకోకూడదు అంటే నా ముందు నుంచి కూడా ఫిలాసఫీ ఏంటంటే మనం ఒకసారి ఒక డాక్టర్ గా ఒక వైద్యుడి గా ఒక సూపర్ స్పెషలిస్ట్ గా ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జన్ గా ఎదగాలి అనుకున్నప్పుడు మన ఎదుగుదలతో పాటు సొసైటీకి ఒక మీనింగ్ఫుల్ కంట్రిబ్యూషన్ చేయాలి మనము సేవ చేస్తూ మనం ఎదగాలి అనేటువంటి ఒక అవగాహన ఏదైతే ఉందో అది పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై జర్నీ అది కష్టంగా నేను ఎప్పుడు అనుకోలేదు ఎన్నోసార్లు రాత్రి వేళల్లో పని చేయాల్సి వస్తుంది ఎంతో క్లిష్టమైన వాతావరణంలో మనము కొన్నిసార్లు పనులు చేయవలసి వస్తుంది ఆపరేషన్స్ చేసేటప్పుడు ఎంతో స్ట్రెస్కి లోను కావాల్సి వస్తుంది కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే అంటే ఒక కంప్లీట్ ఒక వ్యక్తి యొక్క పూర్తి లైఫ్ వ్యక్తే కాదు ఆ వ్యక్తి యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ కుటుంబం కానివ్వండి వాళ్ళ సొసైటీ కానివ్వండి వాళ్ళ ఫ్యామిలీ కానివ్వండి ఇవన్నీ కూడా ఒక వ్యక్తిపైన డిపెండ్ అయి ఉంటాయి మనం చేసేటువంటి ఆపరేషన్ ద్వారా ఆ వ్యక్తి పూర్తిగా బయటపడితేనే అది ఎంతోమందికి మరి నలుగురికి ఆ వ్యక్తి సహాయపడగలడు ఇటువంటి స్ట్రెస్ అనేది అది అంత ఈజీ కాదు అంటే మనం చేసేటువంటి ఆపరేషన్స్ కూడా ఎంతో క్లిష్టమైన ఆపరేషన్సే జనరల్గా నా దగ్గరికి వస్తుంటాయి ముందు నుంచి కూడా నేను కెరియర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఈ మామూలుగా చాలాసార్లు ఇప్పుడు ఫార్చునేట్లీ ఏంటంటే ఒక విధంగా సొసైటీలో నెంబర్ ఆఫ్ డాక్టర్స్ నెంబర్ ఆఫ్ స్పెషలిస్టు పెరిగిన కొద్దీ కామన్ మ్యాన్కి రొటీన్ సమస్యలకి చాలా మటుకు ఎక్కడికక్కడే మనకి ఇప్పుడు వైద్యం అనేది అందుబాటులోకి వచ్చింది ఒక విధంగా అది చాలా మంచి విషయం మనకి భారతదేశంలో ఇప్పుడు పర్టికులర్గా మనకి తెలంగాణలో చూసుకున్నట్టయితే ఎన్నో చిన్న చిన్న గ్రామాల్లో కూడా స్పెషలిస్ట్ వైద్య సేవలు అనేది ఇవాళ రేపు అందుబాటులోకి వచ్చినాయి అది చాలా మంచి విషయం సో ఇటువంటి సందర్భాల్లో ఏమవుతుందంటే మనకి సిటీకి వచ్చి ఒక సూపర్ స్పెషలిస్ట్ని నా దగ్గరికి వచ్చేటప్పటికీ చాలా మటుకు కూడా ఎంతో క్లిష్టమైన సమస్యలు లేకపోతే బయట ఫర్దర్గా కాంప్లికేట్ అయిన కేసెస్ ఇవి రిఫర్ అయ్యి వచ్చేటువంటి సందర్భాల్లో ఉంటాయి సో వాటిని డీల్ చేయడంలో ఇది ఒక చాలా స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ అనేది ఎన్నోసార్లు ఫేస్ చేయడం జరుగుతుంది లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసినప్పుడు కానివ్వండి లివర్ ఆపరేషన్స్ చేసినప్పుడు ప్యాన్క్రియాస్ ఆపరేషన్స్ చేసినప్పుడు బయట ఆపరేషన్లు అయ్యి అవి కాంప్లికేట్ అవుతాయి కొన్నిసార్లు ఎవరి చేతిలో అయినా అవి వచ్చినప్పుడు వాటిల్ని మేనేజ్ చేయడం అనేది ఎంతో స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ పేషెంట్ వైపు వాళ్ళని మేనేజ్ చేసుకోగలగాలి ఎక్కడైతే కాంప్లికేషన్ అయిందో ఆ హాస్పిటల్ పైన ఇబ్బందులు రాకుండా మనం చూసుకోవాలి సో ఇవన్నీ కూడా ఈ సిచ్యువేషన్లో మనం ఎంతో స్ట్రెస్కి లోన్ కావడం జరుగుతుంది సార్ ఇందాక మీరు మాట్లాడుతూ ఈ లివర్ క్యాన్సర్ కోసం కూడా మాట్లాడు అసలు ఎందుకు వస్తుంది సార్ ఇది లివర్ క్యాన్సర్ అనేది చాలా ప్రమాదకరమైన క్యాన్సర్ మనకి జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి అతి ప్రమాదకరమైన క్యాన్సర్స్లో ఒకటిగా మనం లివర్ క్యాన్సర్ని చెప్పుకోవచ్చు అయితే లివర్ క్యాన్సర్కి ఒక ప్రత్యేకత ఉంది మామూలుగా ఏంటంటే శరీరంలో చాలా చోట్ల క్యాన్సర్ రావడం మనం చూస్తూనే ఉంటాం మెదడు క్యాన్సర్ అంటారు బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు ఈ విధంగా చీక్ క్యాన్సరు బకల్ క్యాన్సర్ ఇట్లాంటివి అనేక రకాల క్యాన్సర్స్ మనం చూస్తుంటాం లివర్లో ఏంటంటే క్యాన్సర్ అనేది డ్యామేజ్ అయిన భాగంలోనే క్యాన్సర్ వస్తుంది ఈ మిగిలిన క్యాన్సర్స్ ఏంటంటే అప్పటి వరకు ఆరోగ్యంగా ఉన్నటువంటి భాగంలో హెల్తీ పార్ట్లో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఉన్నట్టుండి కొత్త మార్పులు జరిగి క్యాన్సర్ అనేది ఉద్భవిస్తూ ఉంటుంది వేరాజ్ లివర్లో ఏంటంటే లివర్ డ్యామేజ్ అవ్వడం మూలంగానే అంటే లివర్ సిర్రోసిస్ ఏర్పడినప్పుడే దాని లోపల లివర్ క్యాన్సర్ వస్తుంది 90% కేసెస్లో ఇదే జరుగుతుంది ఒక 10% కేసులో పర్టికులర్గా చిన్న వయసులో పిల్లల్లో 3 నుంచి 7 సంవత్సరాల వయసు పిల్లల్లో హెపటోబ్లాస్టోమా అనే ఒక క్యాన్సర్ వస్తుంది అది కొన్ని రకాల జన్యుపరమైన మార్పులు అనొచ్చు జన్యుపరమైన లోపాలు అనొచ్చు వీటి మూలంగా క్యాన్సరు హెల్దీ లివర్లో వచ్చినప్పటికీ కూడా 90% కేసుల్లో లివర్ డ్యామేజ్ అయినప్పుడు మరి లివర్ క్యాన్సర్ వస్తుంది మరి లివర్ ఎందువల్ల డ్యామేజ్ అవుతుంది అది సమస్య చాలా సందర్భాల్లో మనం భారతదేశంలో చూసుకున్నట్టయితే ఆల్కహాల్ మూలంగా మగవాళ్లలో పర్టికులర్గా ఆల్కహాల్ మితిమీరి సేవించడం మూలంగా దీర్ఘకాలము మద్యపానానికి అలవాటు కావడం మూలంగా ఈ లివర్ డ్యామేజ్ అనేది మనం చూస్తుంటాం అదేవిధంగా హెపటైటిస్ బి వైరస్ హెపటైటిస్ సి వైరస్ ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైన లివర్ వైరస్లు ఇవి సాధారణంగా ఏంటంటే ఇవి బ్లడ్ అండ్ బ్లడ్ ప్రోడక్ట్స్ కానీ సలైవా ద్వారా కానీ ఇతరత్ర బాడీ సిక్రీషన్స్ మూలంగా ఒక వ్యక్తి నుంచి మరొక వ్యక్తికి సంక్రమిస్తూ ఉంటాయి వీటిల్ని కనుక సరైన సమయంలో గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే నెగ్లెక్ట్ చేస్తే
క్రమేణ అవి లోపల లివర్ ని డ్యామేజ్ చేసి లివర్ సిరోసిస్ కి దారి తీస్తాయి ఈ రెండు కూడా మనం ముఖ్యమైన కారణాలుగా లివర్ డ్యామేజ్ లివర్ సిరోసిస్ దాని నుంచి వచ్చేటువంటి లివర్ క్యాన్సర్ కి ముఖ్యమైన కారణాలుగా చెప్పుకోవచ్చు ఇవి కాకుండా కొన్ని రకాల జన్యుపరమైన లోపాలు ముఖ్యంగా హిమోక్రోమటోసిస్ అని లేకపోతే విల్సన్స్ డిసీజ్ అని ఇటువంటి వాటిల మూలంగా జన్యుపరంగా సంక్రమించేటువంటి వంశపారంపర్యంగా వచ్చేటువంటి జన్యుపరమైన కారణాల మూలంగా కూడా కొన్నిసార్లు లివర్ డ్యామేజ్ కావడము దాని లోపల లివర్ క్యాన్సర్ రావడము అదే విధంగా నేను ఇంత మునుపు చెప్పినట్టు చిన్న వయసులో హెపటోబ్లాస్టమా లాంటి కొన్ని క్యాన్సర్స్ రావడం కూడా మనం చూస్తూ ఉంటాం సర్ అంటే లివర్ డ్యామేజ్ ప్రధాన కారణం అని చెప్తున్నారు అంటే లివర్ డ్యామేజ్ అయినప్పుడు ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి ఇది చాలా ముఖ్యం మనకి అసలు లక్షణాలు ఏంటి అని తెలిస్తే అసలు లివర్ ప్రాబ్లం ఉందా లేదా అనేది ఒక అవగాహన ఏర్పడుతుంది ముఖ్యంగా ఏంటంటే లివర్ కి సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా కానీ పసరికలు రావడం అనేది చాలా కామన్ గా మనం చూస్తుంటాం జాండిస్ అయితే చాలా మందికి ఏంటంటే దీనిపైన ఒక అవగాహన లోపం ఉంది కొన్ని అపోహలు ఉన్నాయి జాండిస్ ఎప్పుడూ కూడా రోగం కాదు జాండిస్ అనేది రోగ లక్షణం ఈ రోగ లక్షణం అనేది అనేక రకాల కారణాల మూలంగా రావచ్చు అది వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు లేకపోతే క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన ఇబ్బంది కావచ్చు రాళ్ళ ప్రాబ్లం ఉండొచ్చు గాల్ బ్లాడర్ లో స్టోన్స్ మూలంగా రావచ్చు ఈ విధంగా అనేక రకాల కారణాల మూలంగా జాండిస్ అనేది ఏర్పడవచ్చు సో ఈ అవగాహన లోపం మూలంగా ఏమవుతుందంటే జాండిస్ వస్తే అదేదో సింపుల్ జాండిసే వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా వచ్చిందనేది నెగ్లెక్ట్ చేయడం అనేది చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటారు సో జాండిస్ అనేది ఒక ప్రధానమైన రోగ లక్షణం అదే విధంగా కడుపులో కుడి పక్కన పై భాగంలో నొప్పి రావడం అనేది ఒక ఇంపార్టెంట్ సింప్టమ్ ఈ నొప్పితో పాటు ఆకలి తగ్గడం బరువు తగ్గడం ఇది ముఖ్యంగా క్యాన్సర్ ఉన్న రోగుల్లో మనం తరచూ చూసేటువంటి రోగ లక్షణం ఎప్పుడైనా సరే ఏదో ఒకటి రెండు రోజులు నల్లతగా ఉంది కొంచెం ఆకలి మందగించింది పర్వాలేదు బట్ దీర్ఘకాలం కొన్ని నెలల పాటు కొన్ని వారాల పాటు ఆకలి లేదు స్లోగా క్రమేణ బరువు తగ్గుతున్నారు అంటే దానికి అనేక రకాల కారణాలు ఉండవచ్చు పర్టికులర్గా బరువు తగ్గడంతో పాటు కడుపులో కుడిపక్కన పై భాగంలో నొప్పి రావడము పసరికలు కనిపించడము ఇటువంటి ఇబ్బందులు ఉంటే కనుక మనం లివర్లో ఇబ్బందిని పర్టికులర్గా లివర్ క్యాన్సర్ని సస్పెక్ట్ చేయవలసి ఉంటుంది ఎప్పుడైతే రోగం ముదురుతుందో బాగా తీవ్రంగా మారుతుందో అటువంటి సందర్భాల్లో మనకి రక్తపు వాంతులు కావడము లేకపోతే మల విసర్జనలో బ్లాక్ మోషన్స్ కావడము కడుపులో నీరు చేరడం మూలంగా ఊబకాయం రావడము మనిషి బాగా సన్నబడిపోవడము ఈ విధమైన విపరీత లక్షణాలు కూడా మనం ఈ లివర్ క్యాన్సర్లో చూస్తూ ఉంటాం సార్ అంటే లివర్ క్యాన్సర్కి సంబంధించి చాలా అపోహలు ఉంటూ ఉంటాయి అంటే ట్రీట్మెంట్ లేదు అని కూడా అంటున్నారు సార్ అసలు వాస్తవం ఎంత దీంట్లో ఇది సరైన విషయం కాదు మీరు అన్నట్టు అపోహలు అనేది సమాజంలో ఈవెన్ డాక్టర్స్ కమ్యూనిటీలో కూడా చాలా సందర్భాల్లో మనం వింటూ ఉంటాము అంటే మేము చదివే రోజుల్లో కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం కూడా లివరు లివర్ ప్రాబ్లమ్స్ పర్టికులర్గా లివర్ క్యాన్సర్ అంటే ఇంకా దాన్ని ఏం చేయలేమనేటువంటిది మనకి చాలా సందర్భాల్లో మనం విన్న మాటలు ఇవన్నీ అయితే ఇప్పుడు ఏంటంటే ఫార్చునేట్లీ మనకి ఇప్పుడున్నటువంటి ఎక్స్పర్టీస్ కానివ్వండి ఎక్స్పీరియన్స్ కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి టెక్నిక్స్ కానివ్వండి వీటి ద్వారా లివర్ క్యాన్సర్ని చాలా సక్సెస్ఫుల్గా చాలా సేఫ్గా చాలా సునాయాసంగా మనము పరిష్కారాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైనా సరే క్యాన్సర్ ఏదైనా కానీ పర్టికులర్గా జీర్ణ వ్యవస్థలో వచ్చేటువంటి క్యాన్సర్స్ పేగు క్యాన్సర్ కానివ్వండి చిన్న పేగు క్యాన్సర్ కానివ్వండి లివర్ క్యాన్సర్ కానివ్వండి స్టమక్ క్యాన్సర్ కానివ్వండి ఏదైనా సరే వాటిల్ని కనుక మనము రాడికల్ ఆపరేషన్ చేసి తీసేయగలిగితే పూర్తిగా క్యాన్సర్కి మనము క్యూర్ చేసే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి లివర్లో కూడా అదే పద్ధతి వినియోగించి మనము హెపటెక్టమీ అనేది ఆపరేషన్ చేస్తాం అసలు ఇన్ఫ్యాక్ట్ యుల్ బి సర్ప్రైజ్డ్ మనం ఈ హెపటెక్టమీ ఆపరేషన్స్ని కూడా చాలా చిన్న చిన్న రంధ్రాల ద్వారా అంటే ఓపెన్ ఆపరేషన్ చేయకుండా మనం చిన్న చిన్న హోల్స్ ద్వారా కీ హోల్ ఆపరేషన్ ద్వారా కూడా కొన్ని సందర్భాల్లో ఈ క్యాన్సర్ ఆపరేషన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది సార్ చాలామంది అంటే వ్యాధి ముదిరిన తర్వాత కానీ హాస్పిటల్స్కి రారు అంటే లివర్ క్యాన్సర్లో కనుక అలా జరిగితే లాస్ట్ స్టేజ్లో ఉంటే కనుక ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సార్ ఇది చాలా కామన్గా చూసే ప్రాబ్లం అమ్మ ఎందువల్ల అంటే మన ఇప్పటికీ కూడా ఈ అవగాహన లోపం మూలంగా వ్యాధి బాగా ముదిరిన తర్వాత క్యాన్సర్లో 4 దశలు ఉంటాయి లివర్ క్యాన్సర్లో ఈ చాలామంది పేషెంట్స్ వ్యాధి బాగా ముదిరినప్పుడు లివర్ క్యాన్సర్ యొక్క పరిస్థితి బాగా తీవ్రంగా ఉన్నప్పుడు ఇక ఆపరేషన్ చేయలేని పరిస్థితిలో కూడా మన దగ్గరికి వస్తూ ఉంటారు
తీవ్రమైన ఇబ్బందులతో వస్తుంటారు. దురదృష్టం కొద్ది ఏంటంటే వాళ్ళలో తీవ్రమైన జాండీస్ ఉండడము, సివియర్గా పెయిన్ ఉండడము, అసలు ఆకలి లేకపోవడం, తినలేకపోవడం, నీరస పడిపోవడము చాలా దుర్భరంగా ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వీళ్ళకి ఈ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఉన్న 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు కనీసం వాళ్ళు ఏదో కొంత తినగలిగి నొప్పి లేకుండా ఉంచగలిగితే అది మోర్ దాన్ ఎనఫ్ ఫర్ దెమ్ అటువంటి స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి. సో దీని ఇంపార్టెన్స్ని గుర్తించే మనము ఇవాళ రేపు ఉన్నటువంటి ఆధునిక టెక్నాలజీని కూడా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ అండ్ లివర్ డిసీజెస్లో బంజారాహిల్స్లో మనం నెలకొల్పడం జరిగింది. దీంట్లో ఏంటంటే మైక్రోవేవ్ అబ్లేషన్ అనే ఒక టెక్నిక్ ఉంటుంది. దీని ద్వారా ఏంటంటే ఆపరేషన్ చేసి తీసేయలేనటువంటి క్యాన్సర్ని కూడా మనము మైక్రోవేవ్ అబ్లేషన్ టెక్నిక్స్ ద్వారా ఇది దాన్ని కరిగించి దాని యొక్క ఇంటెన్సిటీని తగ్గించడానికి, దాని యొక్క పురోగతిని కొంతవరకు అరికట్టడానికి మనకు అవకాశం ఉంటుంది. ఇది మైక్రోవేవ్ అబ్లేషన్ అనేది మనము డే కేర్ ప్రొసీజర్ కింద కూడా చేయడానికి వీలవుతుంది. అండర్ సెడేషన్ మనకి ఇంటర్వెన్షనల్ రేడియాలజిస్టు సెడేషన్ ఇచ్చి నిద్రపుచ్చి ఈ ప్రొసీజర్ చేయడానికి, అవసరాన్ని బట్టి షార్ట్ జనరల్ అనిస్థీషియాని ఇచ్చి ఈ యొక్క ప్రొసీజర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సరే, అంటే ఈ ప్యాంక్రియాస్ క్యాన్సర్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఇవి శరీరంలో ఉండి ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సార్, ఏం చేస్తూ ఉంటాయి? ప్యాంక్రియాస్ అనేది ఏంటంటే ముఖ్యంగా మనకి జీర్ణ వ్యవస్థలో ప్యాంక్రియాస్ పైన ప్యాంక్రియాస్లో ఉండేటువంటి జ్యూసెస్ మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంటాయి. మనం తినే ఆహారం స్థూలంగా మనం చూసుకున్నట్టయితే పిండి పదార్థాలు, మాంసకృతులు, అదేవిధంగా కొవ్వు పదార్థాలు ఉంటాయి. వీటిలన్నింటినీ కూడా శరీరానికి అందుబాటులోకి తీసుకురావాలి. అవి తీసుకురావాలంటే వాటిని విభజించి జీర్ణం చేయాలి. ఆ జీర్ణం చేసేటువంటి ప్రముఖ ప్రక్రియని ఈ ప్యాన్క్రియాస్ జ్యూసెస్ చేస్తూ ఉంటాయి. ప్యాన్క్రియాస్ జ్యూసెస్ నుంచి విడుదలైనటువంటి ఎంజైమ్స్ అన్నీ కూడా ఈ మనం తిన్న ఆహారం పైన పనిచేసి మన జీర్ణ వ్యవస్థలో వాటిని డైజెస్ట్ చేసి అవి శరీరానికి అందుబాటులో వచ్చే విధంగా చేస్తాయి. ఒక్కసారి ఇవన్నీ కూడా శరీరానికి అందుబాటులోకి వచ్చిన తర్వాత అల్టిమేట్గా ఇవన్నీ కూడా గ్లూకోజ్ కింద కన్వర్ట్ అవుతాయి. అంటే శరీరానికి ఎనర్జీ సోర్స్ గ్లూకోజే. శరీరంలో ఉండేటువంటి కణాలన్నీ కూడా గ్లూకోజ్ని మాత్రమే మనకి ఎనర్జీ సోర్స్గా వినియోగించగలవు. సో శరీరానికి నిరంతరం కూడా గ్లూకోజ్ అనేది ఒక స్థాయిలో మెయింటైన్ కావాలి, రక్తంలో సప్లై అవుతూ ఉండాలి కంటిన్యూస్గా. ఈ యొక్క గ్లూకోజ్ని స్థాయిని మెయింటైన్ చేయడానికి కూడా కావాల్సినటువంటి హార్మోన్స్ని తిరిగి మళ్ళీ ప్యాన్క్రియాసే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇన్సులిన్ను, గ్లూకగాను ఇటువంటి హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేయడం మూలంగా ప్యాన్క్రియాస్ అనేది మన శరీరంలో సర్క్యులేట్ అవుతున్నటువంటి గ్లూకోజ్ యొక్క స్థాయిని కూడా కింద పడిపోకుండా మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ఈ విధంగా తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడము, ఆహారం నుంచి వచ్చినటువంటి గ్లూకోజ్ని శరీరానికి అందుబాటులోకి తేవడము, ఈ రెండు కూడా ప్యాన్క్రియాస్ చేసేటువంటి ముఖ్యమైన పనులు. సరే, అంటే ప్యాంక్రియాస్ క్యాన్సర్ వస్తుందని కూడా చాలామందికి తెలియదు. చాలామందికి అసలు అవగాహన లేదు. అసలు ఎందుకు వస్తుంది సార్ దీనికి క్యాన్సర్? ప్యాంక్రియాస్లోకి వచ్చేప్పటికీ దీంట్లో మనం చాలా సందర్భాల్లో చూసేది ఏంటంటే దీనికి అనేక రకాల రూపాల్లో మనం ప్యాంక్రియాస్ క్యాన్సర్ని చూస్తూ ఉంటాం. మిగతా భాగాల్లో మనం ఈవెన్ లివర్లో కూడా సాధారణంగా క్యాన్సర్ అనేది ఒక గడ్డ రూపంలో వస్తుంది. బట్ ప్యాన్క్రియాస్లోకి వచ్చేప్పటికీ అనేక రూపురేఖల్లో మనం ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ని చూస్తుంటాం. అది గడ్డ రూపంలో ఉండవచ్చు, చిన్న చిన్న కణజాలాల రూపంలో ఉండవచ్చు, న్యూరోఎండక్రైన్ ట్యూమర్స్ అంటారు. అదేవిధంగా నీటి బుగ్గల రూపంలో కూడా సిస్టిక్ నియోప్లాజమ్స్ అంటారు. ఈ విధంగా అనేక రకాల రూపాల్లో మనము క్యాన్సర్ని ప్యాన్క్రియాస్లో మాత్రమే చూస్తాం. అయితే ఇన్ని రకాల రూపాల్లో వచ్చేటువంటి ప్యాన్క్రియాస్ నిర్దిష్టంగా ఏ కారణం మూలంగా వస్తుంది అనేది చెప్పడం చాలా సందర్భాల్లో కష్టం. అయితే కొన్ని రకాల ఆహార లోపాలు, ముఖ్యంగా విటమిన్ సి లోపము, అదేవిధంగా దీర్ఘకాలం ఆల్కహాల్ మూలంగా అది క్రానిక్ ప్యాంక్రియాటైటిస్ ఏర్పడి దాని లోపల క్యాన్సర్ రావడము, కొన్ని సందర్భాల్లో స్మోకింగ్ చేసే వాళ్ళలో కూడా టొబాకో మూలంగా ప్యాన్క్రియాస్ డ్యామేజ్ అయ్యి ప్యాన్క్రియాస్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు, ఈ విధంగా మనము ప్యాన్క్రియాస్ క్యాన్సర్కి కొన్ని రీజన్స్ చెప్పుకున్నప్పటికీ కూడా చాలా మటుకు సందర్భాల్లో ప్యాన్క్రియాస్ క్యాన్సర్ స్పెసిఫిక్గా ఎందువల్ల వస్తుంది అనేది చెప్పడం కష్టం. ప్యాన్క్రియాస్లో కూడా కొన్ని సింటమ్స్ చాలా ప్రస్ఫుటంగా ఉంటాయి. ప్యాన్క్రియాస్లో ఏ ఇబ్బంది అయినా కానీ, అది అక్యూట్ ప్యాన్క్రియాటైటిస్ కానివ్వండి, క్రానిక్ ప్యాన్క్రియాటైటిస్ కానివ్వండి, ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ కానివ్వండి, చాలా ప్రస్ఫుటంగా కనిపించేటువంటి లక్షణము కడుపులో నొప్పి. మనం ఇందాక లివర్ గురించి మాట్లాడుతున్నప్పుడు లివర్ ప్రాబ్లమ్స్లో జాండీస్ అనేది ఒక ప్రస్ఫుటమైన లక్షణం.
అదే విధంగా ప్యాన్క్రియాస్ కి వచ్చేప్పటికి ప్యాన్క్రియాస్ కి సంబంధించిన ఏ ఇబ్బంది అయినా గాని ప్రస్ఫుటంగా కనిపించేటువంటి రోగ లక్షణం కడుపులో నొప్పి కడుపులో పైభాగంలో నొప్పి ఉండడము ఆ నొప్పి వెన్నుపూసలోకి వెళ్తున్నట్టు ఒక అనుభూతి కలగడం రేడియేషన్ పెయిన్ అంటారు దీన్ని ఇది తీవ్రమైన నొప్పి ఈ ప్యాన్క్రియాటిక్ క్యాన్సర్ లో మనం తరచు చూస్తూ ఉంటాం ఈ నొప్పితో పాటు తీవ్రమైన వెయిట్ లాస్ బరువు తగ్గిపోవడము ఆకలి మందగించడము వామిటింగ్స్ కావడము ఇంకా వ్యాధి ముదురుతున్న కొద్దీ పసరికలు ఏర్పడడం జాండీస్ ఏర్పడడము ఇటువంటి తీవ్రమైన పరిణామాలు రోగ లక్షణాలను కూడా మనం ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లో చూస్తూ ఉంటాం సరే అంటే ఈ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ గాని లేదంటే లివర్ క్యాన్సర్ గాని రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీరు అన్నారు ఇందాక అంటే ట్రీట్మెంట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రావచ్చు అని సో అలా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ పబ్లిక్ అవేర్నెస్ ప్రొఫైలాక్సిస్ ప్రివెన్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందువల్లంటే ఏ రోగమైనా కానీ ఈ లివర్ క్యాన్సర్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనే కాదు మనకి శరీరంలో ఉండేటువంటి అనేక రకాల అనారోగ్య సమస్యలకి ముఖ్యమైన కారణము మన జీవన శైలి మన యొక్క అలవాట్లు ముఖ్యంగా లివర్ క్యాన్సర్స్ ప్యాంక్రియాటిక్ క్యాన్సర్స్ లో ఏంటంటే ఆల్కహాల్ యొక్క దీని యొక్క ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సో ఆల్కహాల్ కి ఎంత దూరంగా ఉంటే మద్యపానానికి ఎంత దూరంగా ఉంటే మన లివర్ యొక్క ఆరోగ్యము ప్యాంక్రియాస్ ఆరోగ్యము అంత బాగుంటుంది ఆ క్యాన్సర్స్ రాకుండా ఉండే అవకాశాలు మెరుగ్గా ఉంటాయి అదే విధంగా హెపటైటిస్ ఇన్ఫెక్షన్స్ పర్టిక్యులర్గా హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ దీనికి ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించేది ఏంటంటే యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ హెపటైటిస్ బి రాకుండా చక్కటి వ్యాక్సిన్స్ అవైలబుల్ ఉన్నాయి 3 డోసులు వ్యాక్సిన్ కనుక తీసుకుంటే వైద్య పర్యవేక్షణలో చాలా సులభంగా అందుబాటులో ఉండేటువంటి వ్యాక్సిన్స్ అవి చాలా తేలికపాటి వ్యాక్సిన్స్ ఆ వ్యాక్సిన్ కనుక తీసుకుంటే లైఫ్ లాంగ్ ఈ హెపటైటిస్ బి బారిన పడకుండా మనం జాగ్రత్త పడవచ్చు తద్వారా హెపటైటిస్ బితో వచ్చేటువంటి లివర్ సిర్రోసిస్ ఆ సిర్రోసిస్లో వచ్చేటువంటి లివర్ క్యాన్సర్ని కూడా మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొంతమంది పిల్లల్లో మనం చూసేది ఏంటి అంటే ఈ కన్సాంగ్వినస్ మ్యారేజెస్ అంటే దగ్గర సంబంధాల్లో మ్యారేజెస్ చేసుకున్న వాళ్ళల్లో ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఇంత మునుపు ఫ్యామిలీలో వంశవృక్షంలో మనకి ఎప్పుడైనా ఈ యొక్క క్యాన్సర్స్ ఉన్నాయని ఉంటే దగ్గర సంబంధాలు చేసుకునే వాళ్ళు జెనెటిక్ కౌన్సిలింగ్ తీసుకొని జెనెటిక్ మ్యాపింగ్ చేయించి దాని ద్వారా దాని వాళ్ళ సలహా మేరకి తర్వాతనే ఈ మ్యారేజెస్ చేసుకోవడం అనేది ఉత్తమమైన విధానం సార్ ఫైనల్గా ఒక డాక్టర్గా ఉండి అంటే డాక్టర్ అన్న పదాన్ని మీరు ఎలా డిస్క్రైబ్ చేస్తారు డాక్టర్ అని అంటే నేను చాలా సందర్భాల్లో చెప్తుంటాను డాక్టర్లో మనకి 6 లెటర్స్ ఉంటాయి ప్రతి లెటర్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంటుంది డి అంటే డియర్ అంటే మనకి ఎవరైనా సరే మనకి దగ్గరలో ఉన్నవాళ్ళు మనం వాళ్ళపైన డిపెండెంట్ కావచ్చు అనుకున్న వాళ్ళని మనం డియర్ అంటాం సో డిపెండబుల్గా ఉండాలి డాక్టర్ అనేవాళ్ళు అంటే డియర్నెస్ అనేది మెయింటైన్ చేయాలి పేషెంట్స్ తోటి కానివ్వండి వాళ్ళ యొక్క ఫ్యామిలీతో కానీ ఎట్ ది సేమ్ టైం అఫిషియల్గా ఉండాలి ఓ అంటే అఫిషియల్ అంటే మనం డియర్ అయిపోయాము డిపెండబుల్ అయిపోయామని చెప్పేసి వాళ్ళతోటి మన మెడికల్ ఎథిక్స్ కూడా సూచించేది ఏంటంటే మనం ఎప్పటికి కూడా ఒక అఫిషియల్ రిలేషన్ ఒక ప్రొఫెషనల్ రిలేషన్ అనేది మెయింటైన్ చేయాలి దాంట్లో మనము వాళ్ళకి టూ మచ్ ఆఫ్ మనము క్లోజ్నెస్ చూపెట్టేసి దాని ద్వారా వాళ్ళ ఫ్యామిలీ అఫైర్స్లోకి ఇన్వాల్వ్ కావడము పర్సనల్ ఇన్వాల్వ్మెంట్ కావడం అనేది జరగకూడదు ఇది చాలా డెలికేట్ బ్యాలెన్స్ ఒకవైపు డిపెండబుల్గా ఉండి డియర్గా ఉండి ఫ్యామిలీకి ఈ ప్రొఫెషనల్ రిలేషన్ని అఫిషియల్ రిలేషన్ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా మెడికల్ ఎథిక్స్ సూచించేటువంటి ముఖ్యమైన విషయం ఇది చాలామందికి ఆ యొక్క క్లారిటీ అనేది ఉండదు అది థిన్ లైన్ దాంట్లో మనం ఒకవైపు వాళ్ళకి డిపెండబుల్గానే ఉంటూ ఎట్ ది సేమ్ టైం వాళ్ళ యొక్క ప్రైవేట్ లైఫ్లోకి మనం ఎంటర్ కాకుండా ఉండడం అనేది ఆ మెడికల్ ఎథిక్స్ మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సి అనేది కాన్ఫిడెన్స్ మనం చూస్తూ ఉంటాం మనల్ని చూసి రోగి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు నాతో చాలామంది డాక్టర్ పేషెంట్స్ అంటూ ఉంటారు డాక్టర్ గారు మిమ్మల్ని చూశాను చాలండి మాకు సగం రోగం తగ్గిపోయింది వింటూ ఉంటాం సార్ మనం కూడా చాలామంది అంటే ఒక పేషెంట్ రోగి మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం అనేది అది చాలా ఇంపార్టెంట్ ఒక డాక్టర్గా అది ఆ యొక్క మనం ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో సి స్టాండ్స్ ఫర్ కాన్ఫిడెన్స్ అనేది ఇవ్వగలగాలి మనం టీ అనేది టుగెదర్నెస్
ఒక రోగి మన దగ్గరికి వచ్చినప్పుడు ఎంత ఎంత ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉన్నా కానీ ఎంత హై పొజిషన్ లో ఉన్న వాళ్ళు కానీ ఒక్కసారి హాస్పిటల్ లోకి ఎంటర్ అయిపోగానే వాళ్ళు దే ఫీల్ లోన్లీ అది ఒక కొత్త ఎన్విరాన్మెంట్ వాళ్ళకి ఆ ఎన్విరాన్మెంట్ లోకి వచ్చేప్పటికి వాళ్ళకి దే ఆర్ లాస్ట్ వాళ్ళకి ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది అంటే బయటికి కాన్ఫిడెంట్ గా కనిపించిన వాళ్ళు లోపలికి వచ్చేప్పటికి వాళ్ళలో ఒక లోన్లీనెస్ అనేది వచ్చేస్తుంది ఏదో కొత్త ప్లేస్లోకి వచ్చాము ఎంత మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపుల్ అయినా కానీ అది మనం ఆ టుగెదర్నెస్ అనేది వాళ్ళకి నేను నీతో ఉన్నాను అనేటువంటి ఆ యొక్క రిలేషన్ని మనం ఇవ్వగలం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అదేవిధంగా ఆన్ టైం మనము పేషెంట్స్ మనకి ఎన్నో పనులు ఉంటాయి ఇప్పుడు డాక్టర్ అన్నా కూడా వాళ్ళకి పర్సనల్ పనులు ఉంటాయి మనకి సోషల్ రిలేషన్స్ ఉంటాయి మాకు అనేక రకాల పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి బట్ మనం టైంకి అవైలబుల్ ఉండగలగాలి పేషెంట్స్కి ఆన్ టైం ఉండాలి చాలా సందర్భాల్లో ఎన్నో సందర్భాల్లో చాలా సందర్భాలు ఏంటి 99% నా పర్సనల్ లైఫ్లో ఎన్నో విషయాల్ని నేను కోల్పోవాల్సి వస్తుంది ఎన్నో పర్సనల్ రిలేషన్స్ని నేను పోగొట్టుకోవాల్సి వస్తుంది పార్టీస్ కానివ్వండి టుగెదర్ గెట్ టుగెదర్స్ కానివ్వండి లేకపోతే ఇతరత్ర ఫంక్షన్స్ కానివ్వండి ఇంట్లో పిల్లల ఫంక్షన్స్ని అటెండ్ కావడానికి కూడా ఒక్కొక్కసారి మనము టైం రెస్పాన్సిబిలిటీ ఆన్ టైం ఉండాలి మన కోసం పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారు మన కోసం పేషెంట్స్ ఎదురు చూస్తున్నారు అనేటువంటి ఆన్ టైమ్ అది మెయింటైన్ చేయడం అనేది అది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్ అనేది రెస్పాన్సిబిలిటీ యూ షుడ్ ఫీల్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్ యూ డూ ఫర్ ద పేషెంట్ కొన్నిసార్లు ఆ రెస్పాన్సిబిలిటీ నిర్వర్తించడంలో యూ మే లూజ్ సంథింగ్ దాన్ని కూడా మనము వీ షుడ్ టేక్ ఇన్ అవర్ ఓన్ స్ట్రైడ్ ఆ రెస్పాన్సిబిలిటీ అనేది ఆ కమిట్మెంట్ అనేది మనం పేషెంట్స్కి ఇవ్వగలగాలి అప్పుడే ఆ డాక్టర్ అనే పదానికి మనము పూర్తిగా ఆ నిర్వచనానికి మనము స్ట్రేస్ చేసిన వాళ్ళం అవుతాం సో ఇది నేను ముందు రోజు నుంచి కూడా బిలీవ్ చేస్తున్నటువంటి ఇది డాక్టర్ అనే పదానికి ప్రతి అక్షరానికి దానికి నేను పూర్తి జస్టిస్ చేయాలి అనేదే నా ఉద్దేశం థ్యాంక్ యూ సో మచ్ రాఘవేంద్రరావు గారు ఈ డాక్టర్స్ డే సందర్భంగా మాతో కొంచెం టైం స్పెండ్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ సార్ నమస్కారం